హాయ్ శివ గారు. హాయ్ మ్యామ్. శివారు, లాస్ట్ టైం మనకి మీరు కంచి కుట్టు కంచి పట్టు సారీస్ చూపించబోతున్నారు కదా, ఈసారి ఏం న్యూ కలెక్షన్స్ వచ్చాయి, ఏం చూపించబోతున్నారు? ఈసారి మనం బనారస్ లో న్యూ కలెక్షన్ చూపించబోతున్నాం. బనారస్ లో, బనారస్ అనగానే ఒకప్పుడు మనకు నార్త్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తుండే, ఇప్పుడు మన ట్రెండ్ మొత్తం సౌత్ లో బనారస్. బ్రైట్స్ లో ఇప్పుడు కంపల్సరీ 1-2 సారీస్ బనారస్ ప్రిఫర్ చేస్తారు. అవునా, బనారస్ స్పెషాలిటీ ఏంటి మరి అంత ప్రిఫర్ చేయడానికి? బనారస్ లో మచ్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి మనకి. బనారస్ లో జామ్దాని, మీనాస్, బనారస్ టిష్యూస్, బనారస్ కోరా, బనారస్ ఆర్గంజా, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫాబ్రిక్స్, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీవ్డ్, అన్ని మంచి గుడ్ క్వాలిటీ, గుడ్ క్వాలిటీ. ఓకే, ఈ రోజు మన కలెక్షన్స్ చూపించబోతున్నాం. షూర్ మా, ఓకే స్టార్ట్ చేద్దాం. ఈ బనారస్ లోనే మీనాకారి, వీటిని మీనాకారి అంటారా? జరీ పైన థ్రెడ్ వీవ్ చేసేదాన్ని మీనాకారి అంటారు. కంప్లీట్ ఎంబోజ్ మీనాస్ విత్ 2 కైండ్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మనకి, లయన్ అండ్ పికాక్స్. చూడండి వెరీ డెలికేట్ వీవ్ ఉంటుంది. నెక్స్ట్ దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది. మోస్ట్లీ దీని బ్లౌజెస్ కంటే అలా కాంట్రాస్ట్ యూజ్ చేస్తారు ఈ మధ్యలో, గ్రాండ్ లుక్ కనిపించాలని. మధ్యలో ఉన్న షేడ్స్ యూజ్ చేసి బ్లౌజ్ తీసుకుంటున్నాను. అవును, ఇంకా బాగుంటుంది, ఇంకా హైలైట్ అవుతుంది. బోర్డర్ వచ్చేసి మనకి చిన్నగా, చిన్న బోర్డర్, కడ్డీ బోర్డర్. ఓకే నైస్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇది బనారస్ లోనే మంచి కలర్, మంచి బ్రైట్ పింక్, బ్రైట్ పింక్ చాలా బాగుంది. ఈ కంప్లీట్ బ్రైట్ పింక్ లోనే కంప్లీట్ ఓల్డ్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ వస్తుంది కదా, ఆ సబ్జెక్ట్ తో థీమ్ చేశారు ఇదంతా. అచ్చా, చాలా బాగుంది. మధ్యలో మనకి మీనాస్ ఇచ్చాడు, పికాక్స్ వీవ్స్, ఒక డిజైన్ లో మనకి 5 కైండ్ ఆఫ్ డిజైన్స్ వీవ్ చేస్తారు మనకి, డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్. ఇది డిజిటల్ కాదు కదా, హ్యాండ్ మేడ్, కంప్లీట్ హ్యాండ్ వర్క్. yes, డిజిటల్ అయితే మనకి బ్యాక్ సైడ్ ప్రింట్ వస్తుంది, బ్యాక్ సైడ్ ప్రింట్ ఉంటుంది, ఇది వీవ్. సో ఇలా తెలిసిపోతుంది కదా మనకి. ఓకే, బోర్డర్స్ లో మంచి మ్యాంగోస్ ఇచ్చి ఎంబోస్ హైలైట్ చేశారు చూడండి, చాలా బాగుంది. స్మాల్ బోర్డర్స్ ఇచ్చేసి చాలా బాగుంది. ఇది పళ్ళు, రిచ్ పళ్ళు మనకి. ఓకే, దీనికి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు. ఇది ఏమైనా ఫ్యాబ్రిక్ ఉంటుందా? ప్యూర్ పట్టు, ప్యూర్ బనారస్ పట్టు. ఓకే, సిల్క్ ఫ్యాబ్రిక్ ఒకటే ఉంటుంది, దాంట్లో మార్చే విధానం మనం ఇందులో బ్లౌజెస్ ఇంకా చేంజ్ చేసుకోవచ్చు అంటే, సెల్ఫ్ కాకుండా కాంట్రాస్ట్ ప్రిఫర్ చేయొచ్చు మనకి, లావెండర్, వైలెట్, గ్రీన్ ఇలాంటి కలర్స్ కలిస్తే బాగుంటుంది బ్లౌజెస్, మంచి లుక్, మంచి లుక్ అనిపిస్తుంది. ఓకే నైస్. నెక్స్ట్ సారీ చూద్దాం. మంచి బ్రింజల్ కలర్ కనిపిస్తుంది, మంచి బ్రింజల్ విత్ సిల్వర్ గోల్డ్, 2 కైండ్ ఆఫ్ మోటిఫ్స్ వస్తుంది. ఓకే, ఇదంతా హ్యాండ్ స్టిచ్డ్, అంటే వీవ్డ్ అనగానే మనకి కంటిన్యూస్ ని వీవ్ కాదు, ఇది ఒక్కొక్క బూటాని కుట్టుతారు స్టిచ్, హ్యాండ్ స్టిచ్ అంటే. యా, ఈ సారీకి మనకి 6 మంత్స్ పడుతుంది ఇస్తానికి. 6 మంత్స్ పడుతుంది. యా మ్యామ్, చాలా బోర్డర్ లోవి కంప్లీట్ ఎంబోస్ మీనాస్. ఓకే, చాలా పళ్ళువి చూడండి, మీకు వెరీ ఎలిగెంట్ పళ్ళు, చాలా బాగుంది. సిల్వర్ మ్యాంగోస్ విత్ మీనాస్. మనకి దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందా? ప్లెయిన్ విత్ బోర్డర్. మోస్ట్లీ మనకి బనారస్ లో సెల్ఫ్ బ్లౌజెస్ ఎక్కువ వస్తాయి, బోర్డర్స్ వచ్చేసి మనకి అన్ని షార్ట్ గానే వస్తాయి బనారస్ లో. బనారస్ లో మోస్ట్లీ మనకి 3 ఇంచెస్ నుంచి 5 ఇంచెస్ దాకా స్టాండర్డ్ బోర్డర్స్ వస్తాయి. బనారస్ లో బిగ్ సైజ్ బోర్డర్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే డిజైన్ విజిబుల్ తగ్గిపోతుంది. మీకు ఆ కైండ్ ఆఫ్ డిజైన్స్ చూపించాను, ఎందుకంటే ఈ ఎంబోస్ వర్క్ అనేది చిన్న బోర్డర్స్ కి బాగా సెట్ అవుతుంది, బాగా సెట్ అవుతుంది. ఇది ఎవరైనా ఈజీగా క్యారీ చేయగలరు, నో ఏజ్ లిమిట్, 16-60. బ్రైడల్స్ యూస్ చేయొచ్చు? యా మ్యామ్, బ్రైడ్స్ గురించి ఇవి రిసెప్షన్ కి ఆ సబ్జెక్ట్ లో ఎక్కువ యూస్ చేస్తారు మనకి, రిసెప్షన్ కి చాలా హైలైట్ గా ఉంటాయి కదా. చివరి డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది సారీ, మల్టీ కలర్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీవ్ కంప్లీట్లీ బనారస్ లో. దీన్ని రంకట్ అంటారు, రంకట్. యా, ఓకే, దీన్ని ఇందులో కూడా డిఫరెన్స్ ఉంటాయా నేమ్స్? యా మ్యామ్, దీంట్లో చూడండి మనకి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క షేడ్స్ తో వీవ్ చేశారు, మనకి మల్టీ కలర్స్ కనిపిస్తాయి. యా, కంప్లీట్ మల్టీ కలర్స్, దీంట్లో 5 షేడ్స్ యూస్ చేస్తారు. అవునవును, బూటీస్ లో మనకి 4 షేడ్స్ వస్తాయి మనకి, సిల్వర్, గోల్డ్, మీనా, సీ గ్రీన్, బ్లూ, ఎల్లో, క్లియర్ గా విజిబుల్ అవుతుంది. బనారస్ లోనే కుట్టు బూటీస్ అంటారు దాన్ని, స్టిచ్డ్. ఇప్పుడు మనం బూటా చూసాం కదా జెర్రీలో, అదే సబ్జెక్ట్ లోనే విత్ మీనాతోని బోర్డర్ మొత్తం ఎంబోస్ జామ్దాని, రియల్ ఎంబోస్ జామ్దాని, నీట్ గా ఉంది. క్లాత్ కూడా స్మూత్, వెరీ ఫైన్ క్వాలిటీ, సిల్క్ లో వెరీ ఫైనెస్ట్ క్వాలిటీ. ఈ సారీ నేస్తానికి 9 మంత్స్ పడుతుంది. 9 మంత్స్? యా మ్యామ్. మనకి పళ్ళు వచ్చేసి కూడా రిచ్ పళ్ళు కదా. ఓకే, చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చి కంప్లీట్ డిజైనర్ బ్లౌజ్, రెగ్యులర్ ప్లెయిన్ అలా కాకుండా వెరీ జరీ జామ్దాని వీవ్. మనం ఇంతవరకు ప్లెయిన్ చూసాం కదా, దిస్ డిఫరెంట్ బ్లౌజ్ మనకి. అచ్చా, దీన్ని ఏమంటారండి? దీని
బ్రోకెట్ అంటారు బనారస్. ఓకే, చాలా బాగుంది. నెక్స్ట్ సారీ చూసాము. బనారస్ లోనే ఇది న్యూ సబ్జెక్ట్. బనారస్ టిష్యూ అంటారు మనకి. టిష్యూ అనగానే స్టిఫ్ ఫీల్ అవుతాం మనం. ఇది కంప్లీట్ స్ట్రక్చర్ సాఫ్ట్ గా ఉంటుంది. కలర్ ఏంటండి ఇది? డిఫరెంట్ గా ఉంది. యా, న్యూ షేడ్స్ లైట్ లావెండర్. లైట్ లావెండర్. ఓకే, చాలా బాగుంది కలర్. వెరీ ఎలిగెంట్ కలర్. అంటే డిఫరెంట్ గా ఉంది, చూడలేదు ఇప్పటివరకు. ట్రెండింగ్ షేడ్స్ లో మనకి న్యూ షేడ్ ఇది. యా, ఇప్పుడు మన హ్యాండ్ స్టిచ్ బుట్ట విత్ మీనా సిల్వర్. ఓకే, మనకి టిష్యూ అనగానే అందరు స్టిఫ్ ఫీల్ స్టిఫ్ ఉంటుంది అనుకుంటారు. ఇది వెరీ ఫ్రీ ఫాల్ ఉంటుంది అండి, చాలా వెయిట్ లెస్ ఉంది, రింకిల్ ఫ్రీ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఆల్సో. దీని పళ్ళు ఆల్సో వెరీ రిచ్ పళ్ళు, చాలా బాగుంది. సారీ సింగాని సారీస్ కట్టుకుంటే ఇంకా రిచ్ గా కనిపిస్తారు. యా మ్యామ్, చాలా క్లాసిక్. సింగాని కలెక్షన్ న్యూ కలెక్షన్ ఉంటుంది ఇప్పుడు. ఇప్పుడు అందరు స్టోర్ కి రాని వాళ్ళ కోసం ఇంకేదైనా వెబ్సైట్? స్టోర్ కి రాని వాళ్ళ కోసం మన ఆల్రెడీ సింగానియా వెబ్సైట్ ఉంది, www.singhania వెబ్సైట్ ఉంది. మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది, మనకి ఆన్లైన్ లో టీమ్ మంచిగా ఉంది. మీకు కావాలంటే మన స్కోరింగ్ చేసే నంబర్ కాల్ చేసినా గానీ సరిపోతుంది, సరిపోతుంది. మన ఆన్లైన్ టీమ్ 24/7 అవైలబుల్ ఉంటుంది. షూర్, మంచి రెడ్ కలర్ కనిపిస్తుంది. యా మ్యామ్, కంప్లీట్ బనారస్ ఎంబోజ్ జామ్దాని అంటారు దీన్ని. ఓకే, ఈ మధ్యలో వీవ్ వచ్చింది కదా, రియల్ జామ్దాని వీవ్ అంటారు బనారస్ లో. యా, ఈ సారీ స్పెషాలిటీ ఏమంటారు? జామ్దాని వీవ్ దీనికి. జామ్దాని వీవ్ దాని బనారస్ కథాన్ వస్తుంది. కథాన్ పైన జామ్దాని వీవ్స్. ఓకే, టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీవ్స్ మనకి హ్యాండ్ మేడ్ లో. కంప్లీట్ ది వీవ్ చూడండి, కంప్లీట్ క్లియర్ ఎంబోజ్ అవుతుంది మనకి. ఇది ఏంది మీనా వర్క్ అన్నది, దీన్ని జామ్దాని అంటారు. జామ్దాని అనేది సటిల్ ఉంటుంది, చాలా బాగుంది, నీట్, వెరీ ఎలిగెంట్ వర్క్ కంప్లీట్. మనకి పళ్ళు వచ్చేసి కూడా రిచ్ గా, రిచ్ పళ్ళు మ్యామ్ కంప్లీట్లీ. మనకి ఎంత జామ్దాని వచ్చినా గానీ రిచ్ పళ్ళు ఇస్తాడు. బోర్డర్ లో చూడండి, వెరీ డెలికేట్ వ్యూ, స్మాల్ వ్యూ, చాలా బాగుంది. ఎంత స్మాల్ వ్యూ ఉంది, డిజైన్ కలర్, ఎంత లాంగ్ డిస్టెన్స్ చూసినా కలర్ ఒకసారి ఒక స్పెషాలిటీ కనిపిస్తుంది. యా మ్యామ్, అందుకనే దీనికి వ్యూ కి టైం పడుతుందని చెప్పాను నేను. ఇది ఎన్ని మంత్స్ పట్టింది అంటారు? ఇది 6 to 8 months పడుతుంది. 6 to 8 months. యా మ్యామ్, ఒకసారి ఇన్ని మంత్స్ పడుతుంది అంటే ఎవరైనా బిలీవ్ చేస్తారా? యా, చేయాల్సింది. దీని హిస్టరీ అలాంటిది మనకి. ఈ కలెక్షన్ పీసెస్ ఏంటి, ప్రొడక్షన్ బి తక్కువ ఉంటుంది, సేల్ ఎక్కువ ఉంటుంది. అండ్ బ్లౌజ్ మ్యామ్, ఎంత హెవీ ఇచ్చింది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ ఇచ్చారు. దీన్ని వర్క్ చేసుకున్నా, మగ్గం వర్క్ చేసుకున్నా చాలా హైలైట్ గా ఉంటుంది, చేయొచ్చు, బాగుంటుంది. ఈ బాడీలో ఉన్న షేడ్స్ యూజ్ చేసి మనం కాంట్రాస్ట్ మగ్గం వర్క్ వాడచ్చు, సిల్వర్, గ్రీన్, ఎల్లో, ఇలాంటి థీమ్ తో. మన బ్లౌజ్ వచ్చేసి ఎలా తీసుకోవచ్చు అంటే రెడ్ సెల్ఫ్ కాకుండా ఇంకా గ్రీన్ కాంట్రాస్ట్ యూజ్ చేయొచ్చు. మనకి మంచి మెంతి ఎల్లో యూజ్ చేయొచ్చు, గ్రీన్ లైట్ సీ గ్రీన్ యూజ్ చేయొచ్చు, గోల్డ్ కూడా తీసుకోవచ్చు కదా. యా, గోల్డ్ అయితే మనకి కలిసిపోతుంది దీంట్లో, అంత బాగుంది. దీనిపైన కాంట్రాస్ట్ థీమ్ వెళ్తే బాగుంటుంది, సిల్వర్ థీమ్. చాలా బాగుంది. నెక్స్ట్ అది చూసామా? చూసేద్దామండి. ఇది కంప్లీట్ బనారస్ టిష్యూ. దానిపైన టిష్యూ అంటారా? యా యా, ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి టిష్యూ. దానికి బోర్డర్ వచ్చి కంప్లీట్ పట్టు, టూ వేరియేషన్స్ వస్తుంది. చాలా మనం నిన్న కంచి కొరియా చూసాం కదా కుట్టు, ఆ సబ్జెక్ట్ లో మనకి ఇది బనారస్. దానికంటే పెద్ద బోర్డర్. యా, పెద్ద బోర్డర్. మీరు పెద్ద బోర్డర్ అడిగారు కదా, అన్ని చిన్న బోర్డర్ చూపిస్తారని. ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. పెద్ద కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. యా, వెరీ ఫీల్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్. చాలా స్మూత్ గా, చాలా బాగుంది. యా, టిష్యూ అంటే మనకి సిల్క్ జరి త్రూ టూ మిక్స్ అవుతుంది. ఒకప్పుడు టిష్యూ అంటే ఓన్లీ జరియే మిక్స్ ఉంటుంది. ఈ టిష్యూలో బోర్డర్స్ అనేది లాంగ్ బోర్డర్స్ లేదు, అలా చిన్న షార్ట్ బోర్డర్స్ వస్తుంది. ఈ టిష్యూలో స్పెషాలిటీ ఉంది, అందుకనే చూపించాను మీకు. అదే స్పెషాలిటీ, ఇదంతా స్పెషాలిటీ. దీనికి హ్యాండ్ ముందే అటాచ్ చేయడం. ఓకే, నిన్న కంచి కొరవై చూసాం కదా, అదే కైండ్ ఆఫ్ వ్యూ లో బనారస్ లో ఇది. ఓకే, దీని పళ్ళు ఆల్సో వెరీ రిచ్ పళ్ళు, విత్ డెలికేట్ మ్యాంగోస్, విత్ బ్రింజల్ తో చాలా బాగా ఇచ్చారు. కాలర్ కాంబో న్యూ కాంబో మనకి, రెగ్యులర్ చూసే కాంబోస్ కంటే ప్లెజెంట్ కాంబోస్ మనకి. దీని బ్లౌజ్ ఆల్సో వెరీ డిఫరెంట్ సిల్క్ బ్లౌజ్. ఓ నైస్, చాలా బాగుంది. ఇంకా వర్క్ ఏం అవసరం లేదు యా మ్యామ్ కదా, జస్ట్ బోట్ నెక్ ప్యాటర్న్ కుట్టించుకుంటే సరే, చాలా బాగుంటుంది. నెక్ ఎలా, బ్లౌజ్ ఎలా కుట్టించుకోవాలో కూడా చెప్పేసారు. సింగానియా కోసం అన్ని సజెషన్స్ ఇక్కడనే అయిపోతుంది. విత్ ఇన్ స్టిచింగ్ ఫెసిలిటీ మనకు అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి రియల్ బనారస్ జామ్దాని. ఇందులో చాలా కలర్స్ కనిపిస్తాయి. యా మ్యామ్, ఇలా చాలా రకాల కలర్స్ మిక్స్ ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ టోటలీ డిఫరెంట్ మనకి. ఈ ఫ్యాబ్రిక్ సిల్క్ లో వెరీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఫీల్ చూడండి.
ఫ్యాబ్రిక్ మనకి వెరీ స్ట్రక్చర్ వేరు, రియల్ జామ్దాని వీవ్. అండ్ ఈ కలర్ ఏంటంటారు? ఇది యాక్చువల్ జామ్దాని వీవ్ అంటారు. ఇంగ్లీష్ కలర్స్ మనకి లైట్ లావెండర్ అండ్ టూ టోన్ షేడ్ మిక్స్ ఉంది. ఒకటి ఆనియన్ పింక్ అంటారు, అదేనా? నో మ్యామ్, లావెండర్ అండ్ ఆనియన్ టూ కలర్స్ మిక్స్ అయినది దీంట్లో. ఈ జామ్దాని షేడ్ కి వచ్చే వరకు పేస్టల్స్ పైన బ్రైట్ కలర్స్ మీనాస్ వాడతారు. దీంట్లో బాడీలోనే మనకి 12 కైండ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఇందులో 12 కలర్స్ ఉన్నాయి. యా మ్యామ్, అనిపిస్తుంది మల్టీ కలర్స్. మనకి మల్టీ లవి అంత విజిబుల్ కాదు, మల్టీస్ షేడ్స్ కట్టామని క్లియర్ గా ఫ్లోరల్ గా థ్రెడ్స్ కనిపిస్తుంటాయి. సింగిల్ సింగిల్ మీనాస్ చూడండి. ఈ సారీ స్పెషాలిటీ ఏమంటారు? దీన్ని జామ్దాని వీవ్ అంటారు. ఈ జామ్దాని వీవ్ అనేది మనం పార్ట్ టు పార్ట్ డైలీ ఇంత సారీ నేస్తారు. ఆహా, ఓకే, అదే స్పెషాలిటీ. వెరీ డెలికేట్ అంటే మన దుర్బిన్ పెట్టుకుని సారీ నేయడం లాంటిది. మన జ్యువెలరీ స్టోర్ లో గ్లాస్ పెట్టుకొని చూస్తారు కదా, అలా పెట్టుకొని దీని సారీని కంప్లీట్ గా నేయడం. సారీకి ఇంత హిస్టరీ ఉందని ఇప్పుడే అర్థం. ఇది ఇండియాలో చేసే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీవ్. చాలా అందుకని వెరీ డెలికేట్ గా ఉంటుంది. మనకి ఎంత ఈ సారీకి నో ఏజ్ లిమిట్, వెరీ ఎలిగెంట్. అవునవును, చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్డ్ వరకు 80-70 ఇయర్స్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఈజీగా. దిస్ ఇస్ పల్లు, చాలా బాగుంది, రిచ్ పల్లు. యా, బ్లౌజ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. డిఫరెంట్ బ్లౌజ్, కంప్లీట్ జరీ వీవ్ లోనే లీవ్స్, కొడక లీవ్స్ ఇచ్చి చాలా బాగుంది. నైస్. నెక్స్ట్ సారీ చూసామా? చూసేద్దాం. ఇది బనారస్ లోనే అరౌండ్ 100-120 ఇయర్స్ కింద డిజైన్ ఇది. ఒకప్పుడు బనారస్ అనగానే మీకు 1.2-1.5 మీటర్ పల్లూస్ వస్తాయి. అది లాంగెస్ట్ పల్లు ఇన్ బనారస్ సారీస్ లో. ఈ మధ్య కాలంలో బనారస్ పల్లు అనగానే మోస్ట్లీ 80-70 సెంటీమీటర్ ఇస్తున్నాయి. ఇది 1.5 మీటర్ పల్లు ఉంటుంది. శివగారు, మీరు ఇది ఇక్కడ పెడితే సారీ, నేను అది అసలు ఎంత హార్డ్ గా ఉంటుందో అనుకున్నాను, టచ్ చేస్తే అర్థం అవుతుంది దాని ఫీల్ ఏందో. స్మూత్ గా ఉంది, వెరీ లైట్ వెయిట్ వ్యూ మనకి. అంటే అంత గ్రాండ్ గా కనిపిస్తుంది కదా, ఎంత బరువుగా ఉంటుందో అనుకున్నాను, కానీ టచ్ చేస్తే అర్థం. మీరు ఇంకా డబుల్ పట్టుకొని టచ్ చేస్తున్నారు, సింగిల్ గా చూస్తే ఇంకా లైట్ గా ఉంటుంది మనకి. చాలా బాగుంది, స్మూత్ గా ఉంది, కలర్స్ కూడా చాలా కనిపిస్తుంది, వెరీ సోబర్ కలర్స్ దీంట్లో. బ్రైట్ కలర్ లోనే సోబర్ షేడ్స్. ఓకే, బ్రైడల్ కి చాలా బాగుంటుంది కదా. యా మ్యామ్, బ్లౌజ్ ఎలా వచ్చేసింది? ప్లెయిన్ విత్ బోర్డర్. పళ్ళు హెవీగా ఉందండి. ఓకే, నైస్. సెల్ఫ్ వర్క్ కాకుండా మనం మళ్ళీ కాంట్రాస్ట్ ప్రిఫర్ చేయొచ్చు. దీనికి గ్రీన్ ఎక్కువ హైలైట్ అవుతుంది కాబట్టి బోర్డర్ లో గ్రీన్ బ్లౌజ్ కి వెళ్ళొచ్చు. చాలా బాగుంది. శివ గారు, నా పక్కన ఉన్న ఈ శారీ నాకు చాలా బాగా కనిపిస్తుంది. అందులో నాకు ఏదో మంచి మెసేజ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటి అసలు ఆ శారీ? యాక్చువల్ అది వారణాసి సింబల్ టెంపుల్ మనకి, అదంతా ఆ బోర్డర్ అంతా మనకి వారణాసి సింబల్ గా నేసింది ఇది. ఓకే, మీకు ఇక్కడ టెంపుల్ కి సంబంధించిన సింప్టమ్స్ అన్ని కనిపిస్తాయి. అవునవును, మన గంగా హారతికి యూజ్ చేసే ప్లేస్ ఇదంతా. ఇదేమో వాటర్ ఫాల్ బోట్స్ అంతానా? చాలా బాగుంది, ఇవన్నీ బోట్స్. యా మ్యామ్, మీకు క్లియర్ గా అర్థం కావాలని చూపిస్తున్నా ఈ సబ్జెక్ట్. చాలా బాగుంది, మంచి రెడ్ కలర్ ఇచ్చి, చిల్లీ రెడ్ విత్ మంచి గోల్డ్. ఈ సారీకి అరౌండ్ 3-4 మంత్స్ పడింది. 3-4 మంత్స్ జస్ట్ ఓన్లీ బోర్డర్. ఓకే, ఓన్లీ నాట్ ఫర్ సారీ, కంప్లీట్ ఓన్లీ బోర్డర్. ఇది కూడా బనారస్ అంటారా? ప్యూర్ బనారస్, ప్యూర్ బనారస్. ఓకే, ఇది బాగుంటుంది బ్రైడల్స్ కైనా, బ్రైడల్స్ కన్నా బాగుంటుంది. ఇది ఏంది ఒక సబ్జెక్ట్, మనకి చాలా మంది ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని ఇంట్లో ఫ్రేమ్ చేయించుకుంటారు డిఫరెంట్ లుక్ గురించి. చాలా బాగుంది, అందుకనే స్పెసిఫిక్ గా నేయించాం ఈ కస్టమర్. నైస్, చాలా బాగుంది, మంచి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ చూపించారు. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.